సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. వరంగల్ అర్బన్ తూర్పు నియోజకవర్గంలోని శాసనసభ్యుల అభ్యర్థుల ఖరారు కానందున ఆయా నియోజకవర్గ ప్రజల్లో ఈ విషయం ఉత్కంఠ భరితంగా మారింది. ఈ విషయమే సిఎంటీవీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది. అనంతరం సర్వే నిర్వహణలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మనం ఉన్నాము. ఇక్కడ ఒక తూర్పు కోట. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం, ఇక్కడ ఏ మేలకు ఎవరికైతే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి మనం విందాం. తూర్పు నియోజకవర్గంలో శ్రీ రవెల్లి ప్రతిభరావు గారికి టికెట్ ఇస్తే బాగుంటుందనే మా అభిప్రాయం. ఆయన ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే రాజకీయాలలోకి వచ్చిండు. ఈరోజు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఏది పదవి ఆశించకుండా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజలకు అతని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రజలకు పనిచేస్తాడనే ఒక అభిప్రాయంతో ప్రజలలో తూర్పు నియోజకవర్గంలో ప్రతిభ గారికి టికెట్ ఇస్తే గెలిపించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయనకు తప్పకుండా టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. పనిచేసే వ్యక్తి అనేది మొదటి నుంచి కుల సంక్షేమ పదవుల ప్రచారం చేస్తాను. ప్రతిభావ అనేది ఒక నిర్మూలకాన్ని చెల్లి పూర్తి అవగాహనతో పనిచేస్తాను. నియోజకవర్గంలో ఇక్కడ ప్రదీప్రావు గారికి బాగా మెజార్టీ ఉంది. వరంగల్ సిటీలో కూడా బాగానే మెజార్టీ ఉంది. నేను మొన్న ర్యాలీలో చూసిన మళ్ళందరూ ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు కొన్ని ఓట్లతోనే ఆయన ఓడిపోయిండు. వాస్తవానికి ఎవరికి తెలియదు, తెలియకుండా కూడా అన్ని ఓట్లు గుంజుకొచ్చిండు. వాస్తవానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయనకు సీటు మన తూర్పు నియోజకవర్గం నుంచి ఆయనకు కనుక మనము సీటు కనుక ఇస్తే కంపల్సరీ వస్తాడని నాకైతే నమ్మకము ఖచ్చితంగా ఉన్నది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అప్పుడే ఆయన అసలు వాస్తవానికి కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా నిలబడి గెలుద్దామనే అవకాశాలు ఉండే, కానీ ఓడిపోయింది కొన్ని ఓట్ల మెజార్టీతోనే. ఇప్పుడు మాత్రం తప్పకుండా గెలుస్తాడని నా ఆలోచన. ఆయనకిస్తే తూర్పు నుంచి టికెట్ దయాకర్ సార్ గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్సీ తరపు నుంచి ఎవరు లేరుగా, ఎస్సీ కేటగిరీ నుంచి ఇవ్వాలని అనుకుంటున్నా. కంపల్సరీ గెలుస్తాం, భారీ మెజారిటీ అని సార్ గెలుస్తాం. నరేందర్ గెలిపించుకుంటాం. ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరు అభివృద్ధి చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఇప్పుడు తూర్పు నుండి ప్రస్తుత వాళ్ళని బట్టి నరేందర్కు ఇస్తే కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పి అన్నప్పుడు నేను నరేందర్ తూర్పు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరైతే అభివృద్ధి పదవులు తీసుకోవాలనుకుంటారు? ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ ఉన్నారు కాబట్టి కొంచెం ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి మేయర్కు నరేంద్ర నరేందర్కు ఇస్తే కొంచెం ప్రాబ్లం. తూర్పు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా? తూర్పు నుంచి అంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. కాంగ్రెస్ పార్టీలు ఎవరికి ఇచ్చినా ఓకే. ఎవరు అభ్యర్థి నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఎవరికి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్? పుష్పభాషా. ఇంకా ఎవరు? రాజనాథ్ సింగ్ గారికి వద్దంట. ఆయనకి ఇచ్చినా ఓకే. కాంగ్రెస్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ఓకే. తూర్పు టికెట్ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఒకవేళ అధిష్టానం కేసీఆర్ గారు ఇవ్వాలనుకుంటే మాత్రం ఎర్రబెల్లి ప్రతిభరావుకు ఇస్తే తూర్పు విజయము ముందు పడుతుంది. లేని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా సెకండరీ కాంగ్రెస్ విన్ అవుతుంది తూర్పులో.